చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద జీవిత రాజశేఖర్లు 2011లో కొన్ని కామెంట్లు చేశారు. దీంతో అల్లు అరవింద్ వారిద్దరి మీద పరువు నష్టం దావా వేశారు. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ కేసులో తీర్పు వచ్చింది. బుధవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వారిద్దరికీ 7 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధించారు. జైలు శిక్షను హైకోర్టులో సవాలు చేయవచ్చని తెలుస్తోంది. ప్రజారాజ్యం ఎన్నికల సమయంలో జీవిత రాజశేఖర్లు చిరంజీవిపై ఎన్ని రకాలుగా కామెంట్లు చేశారో అందరికీ తెలిసిందే. కొందరు అభిమానులు అయితే ఆ కామెంట్లను, విమర్శలను తట్టుకోలేకపోయారు. ఆ ఇద్దరి మీద దాడి కూడా చేశారు. అలా తన అభిమానులు దాడి చేయడంతో స్వయంగా ఇంటికి వెళ్ళి వారిని క్షమించమని కోరాడు చిరంజీవి. మొదటి నుంచి కూడా జీవిత రాజశేఖర్లకు చిరంజీవికి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా ఉంటుంది. అప్పుడే కలిసిపోయినట్లుగా అనిపిస్తుంది. అప్పుడే విభేదాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. చిరంజీవి బ్లడ్ బ్యాంకులోని సాధారణ పౌరులు ఇచ్చే రక్తాన్ని అమ్ముకుంటున్నారని నాడు జీవిత రాజశేఖర్లు చేసిన విమర్శలకు గాను కోర్టు తీర్పు ఇచ్చింది. వారిద్దరికీ 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా 5 లక్షల జరిమానాను కూడా విధించింది. బెయిల్ కోసం మంజూరు చేసుకోవచ్చని కూడా కోర్టు తెలిపిందని సమాచారం.